ఫ్రెండ్స్ వెల్కమ్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ప్రెస్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి రోజు నుంచి అయితే నామినేషన్ ప్రక్రియ అయితే మొదలైంది ప్రజాప్రతినిధులందరూ నామినేషన్ అయితే వేయడం జరుగుతుంది ఇంకా మనకు ఎన్నికల మేనిఫెస్టో అయితే ఇంకా వైసీపీ పార్టీ అయితే విడుదల చేయలేదు ఇంకా అధికారిక పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి విడుదల చేశాక చేస్తామనే ఆలోచనతోటి వైసీపీ పార్టీ ఎదురు చూస్తుంది ఇంకా నేను గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో ఏ పథకాల్లో అయితే విడుదల చేశానో ఆ పథకాలు అన్ని న్యాయంగానే చట్టబద్ధంగా అన్ని విడుదల చేశాను ఏ ఒక్క పథకాన్ని వదిలిపెట్టలేదు అన్ని పథకాలకు సంబంధించి అయితే డబ్బులు విడుదల చేశాను ముఖ్యంగా మహిళలకు రైతులకు విద్యార్థులకు యువతకు ఏ ఎవరికి సంబంధించి డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది ఇప్పుడు కూడా అదే విధంగా విడుదల చేస్తామని చెప్పడం జరిగింది ఇక ఇప్పుడు మేనిఫెస్టోలో కొన్ని పథకాలు అయితే చేర్చబోతున్నారు వాటిలో ముఖ్యంగా చూసుకుంటే మూడు పథకాలకు సంబంధించి విడుదల చేయడం జరిగింది ముఖ్యంగా మహిళలకు మహిళలకు సంబంధించి చూసుకుంటే ప్రతి మహిళకు ప్రతి నెల పింఛన్ మాదిరిగానే ఇరవై ఐదు వందల రూపాయలు అలాగే ఆరు గ్యాస్ సిలిండర్లు అలాగే పింఛన్ ఎవరైతే వృద్ధు వృద్ధులు వితంతులు ఉంటారో వారికి పింఛన్ ఆరు వేల రూపాయలు ఈ మూడు పథకాలకు సంబంధించి అయితే మేనిఫెస్టో అయితే విడుదల చేశారు ఇక వివరాలన్నీ విడుదల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారి వీడియోను లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి రోజున అయితే నామినేషన్ ప్రక్రియ పూర్తయింది ఇక మనకు ఎలక్షన్లకు ఎలక్షన్లు కూడా దగ్గరికి వచ్చాయి సమయం కూడా దగ్గరికి వస్తూ ఉంది కాబట్టి కొత్త పథకాలు ఏవి విడుదల చేయడానికి వీల్లేదు ఆల్రెడీ విడుదల చేసిన పథకాలను విడుదల చేయడం జరుగుతుంది ఇక ఎన్నికల మేనిఫెస్టోను కూడా ఉగాదికి విడుదల చేస్తామని చెప్పిన వైసీపీ పార్టీ మళ్ళీ దాన్ని వాయిదా వేస్తూ మరొక డేట్ అయితే ఫిక్స్ చే ఇంకా డేట్ అనేది ఇంకా ఫిక్స్ చేయలేదు మనకు ఎలికల కోడ్ ఎలికలు కూడా దగ్గరికి వచ్చాయి కానీ మేనిఫెస్టోను విడుదల చేయలేదు గతంలో నేను ఎన్నికల మేనిఫెస్టోలో విడుదల చేసిన పథకాలు అన్నీ అమలు చేశాను ఏ ఒక్క పథకాన్ని వదలకుండా అన్ని అందరికీ అంటే రైతులకు మహిళలకు అందరికీ న్యాయం చేశాను అని వైసీపీ పార్టీ నా మనకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది ఇంకా వేరే ఇతర పార్టీ నాయకులు వాళ్ళందరూ మేనిఫెస్టోని విడుదల చేశాక విడుదల చేస్తామనే ఆలోచనతో ఉన్నారా లేదా అనేది కూడా ఇంకా తెలియదు మహి ఇందులో ముఖ్యంగా మూడు పథకాలు అయితే విడుదల చేయడం జరిగింది ముఖ్యంగా మహిళలకు చూసుకుంటే ఇరవై ఐదు వందల రూపాయలు మహిళలకు సంబంధించి ప్రతీ నెల ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తామని అలాగే ఉచిత బస్సు ప్రయాణం ఎక్కడికి రాష్ట్రం నుంచి ఎక్కడికి వెళ్ళినా కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని అలాగే ఆరు వందల రూపాయలు ఆరు సిలిండర్లు ఆరు సిలిండర్లు ఉచితంగా అందిస్తామని కూడా చెప్పడం జరిగింది ఇక రైతులకు చూసుకుంటే రైతులకు రైతు భరోసా పథకం ద్వారా డబ్బులను అయితే పెంచుతూ పెంచుతూ మేనిఫెస్టోని విడుదల చేస్తామని అలాగే వృద్ధులు వితంతులు ఎవరైతే ఉంటారో వారికి మనకు మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ప్రతి సంవత్సరం ఐదు వందల రూపాయలు పెంచుకుంటూ మొన్న జనవరి వరకు అయితే మూడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఒకేసారి మనకు నాలుగు వేల రూపాయలు ఇస్తామని అలాగే వృత్తుల వితంతులు వికలాంగులు వారందరికీ సమానంగా ఇచ్చారు ఇప్పుడు వృత్తుల వితంతువులకు నాలుగు వేల రూపాయలు వికలాంగులకు ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది ఇక రైతులకు అయితే మేనిఫెస్టోలో కొత్తగా పథకాన్ని అయితే చేర్చబోతున్నారు ఆ పథకాన్ని విడుదల చేయడానికి కూడా ఇంకా సమయం పడుతుంది